పల్లె నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ టార్చ్ ను ప్రవేశపెట్టిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించి విద్యార్థులు క్రీడాకారులతో ర్యాలీలో పాల్గొన్నారు. శాస్త్రీనగర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రపంచ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పాలకులు క్రీడారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రీడాకారుడిగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి మండలానికి మినీ స్టేడియం, జిల్లా స్థాయిలో భారీ స్టేడియంలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నేటి విద్యార్థులు సైతం చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మన గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు మరి వివిధ దశలలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ నేనుకుంటా ఈ నెల 21వ తారీఖు నుండి ఈ క్రీడలు ప్రారంభమవుతాయి. మరి పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైతే క్రీడల పట్ల మక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరున్నా వారిని ప్రోత్సహించి వారిని గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ద్వారా మనం చూస్తా ఉన్నాం ఏ క్రీడలలో ఏముంది అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి ఇవాళ క్రీడలలో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, మంచి క్రీడాకారునికి ఇవాళ గొప్ప అవకాశాలు అని చెప్పి మరి మధ్యలో క్రికెటర్ సిరాజ్ కానీ అదేవిధంగా నిఖిల్ జరీన్ కానీ మరి డిఎస్పీ ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ప్రతి మండల కేంద్రంలో ఒక స్టేడియం, మినీ స్టేడియం, నియోజకవర్గ జిల్లా స్థాయిలో కూడా భారీ స్టేడియాలు, మరి కోచింగ్ సెంటర్లు, జిమ్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేయటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొన్న జరిగినటువంటి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి బడ్జెట్లో క్రీడలకు ఎక్కువ నీరు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఒక గంట సేపు మనం ఫిజికల్గా ఫిట్ ఉండడం కోసం ఏదో ఒక పని చేసినట్టుగా నేను కోరుతా ఉన్నాను. ఇది మనం చూస్తూ ఉన్నాం ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఆటగాళ్ళకి ఏమొస్తుందో చూస్తూ ఉంటాం. క్రిస్టియన్ రొనాల్డో పేరు మీరు విని ఉంటారు, విరాట్ కోహ్లీ పేరు మీరు విని ఉంటారు. అతను కనుక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితే 10 నుంచి 40 కోట్ల రూపాయలు వస్తాయి, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అట్లాగే నిన్నాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తనకు ఏసీ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు క్రీడలకి గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చాలా ప్రోత్సాహం వస్తూ ఉంది. కేవలం చదువు ద్వారా మాత్రమే కాదు, క్రీడల ద్వారా, ఆటల ద్వారా మనకు కూడా చాలా భవిష్యత్తు చెప్పి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన పలు అనారోగ్య కారణాలతో చికిత్స చేయించుకున్న బాధితులను బీఆర్ సీనియర్ నాయకుడు కసిరెడ్డి అనిల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కనుకలలో అందజేశారు. అనారోగ్య కారణాలతో చికిత్స చేయించుకున్న ఎండీ ఖాజామియా 60,000 రూపాయలు, నరేందర్ 13,500 రూపాయలు, రాజేష్ 27,000 రూపాయల చెక్కులు, ముగ్గురికి 1,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశామని అనిల్ రెడ్డి తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన కసిరెడ్డి అనిల్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ పాల రామారావు అనిల్ రెడ్డి వెంట ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని ఆంజనేయ స్వామి అలాగే శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా నిమజ్జనానికి వెళుతున్న సందర్భంగా మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతి యువకులు కోలాటాల నృత్యాలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. Thank you.
కాల్వశ్రీరాంపురం మండలంలోని ఆయా గ్రామాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రులు ముగియడంతో భక్తులు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. రథాలను సుందరంగా అలంకరించి దుర్గాదేవిని రథాలపై ప్రతిష్ఠించి గ్రామాల్లో పురవేదన గుండా మహిళలు కోలాట నృత్యాలు భక్తుల భజన కీర్తనలతో దుర్గాదేవి శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. దుర్గాదేవి శోభాయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. హుసేన్ మియా వాగు మానేరు వాగుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.